హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ అజయ్. ఈ రోజు అయితే మనం సంగీత టెంపుల్ వెళ్ళబోతున్నాం. సో మా వాళ్ళు అయితే అందరూ స్టార్ట్ అయిపోయారు. ఇక చూడండి, ఇళ్ళ దగ్గర టోటల్ 5 మెంబర్స్ పోతున్నాం. మొత్తం వచ్చేసిన ఒక్కడి కోసం వెయిట్ చేస్తున్నాం. వాడు ఏమో, వాడు ఇంకా కిందకి దిగుతలేడు మా కోసం. మా వాళ్ళు అందరూ అవుట్ఫిట్లు చూపిస్తే, ఈయన బిజినెస్ మ్యాన్ అనమాట. ఈయన టక్కేస్తూ ఉంటాడు ఎప్పుడు చూసినా. ఏమనుకున్నావు? మీ సేవక మహారాజ్ దద్దరిల్లిపోతుంది అనమాట. ఇంకా గోపియాడు, గంగాధర్ గారు కూడా బర్త్డే ఈరోజు. హ్యాపీ బర్త్డే గంగాధర్. ఇది దీపభాయ్, ఇది మా అన్న. అడిగి పోయి ఆ నుంచి లెఫ్ట్ రైట్ తీసుకోవాలి. వాడు అదే చెప్తున్నాడు. రైట్ తీసుకున్న తర్వాత స్ట్రీట్ కి వెళ్తే ఒక అండర్ గ్రౌండ్ లో నుంచి వెళ్తాము. మళ్ళీ ఏడా హైదరాబాద్ రోడ్ కలుస్తాము. వాడు అయిపోయింది కదా, అట్లెళ్తే ఎంత ఎంత లాంగ్ అవుతుంది తెలుసా? ఇంకా 30 కిలోమీటర్లు పోతే మోర్ వెళ్ళిపోతాము తెలుసా? మనం ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం. సంగీత టెంపుల్ కి టైం వచ్చేసి 11:10 అవుతుంది. ఎన్నికల చూద్దాం. రైడర్ వచ్చేసి యాదిభాయ్. మా వాళ్ళ బండి అయితే లోడ్ అవుతున్నాయి. ఇదొక బండి, ఇదొక బండి, ఇదొక బండి. ఇప్పుడే లాస్ట్లో మా వాడు ఒకటి రాలే, ఇంకా అక్కడ వచ్చేసింది. ఇదొక బండి. టోటల్ 4 బైక్స్ మీద పోతున్నాం, 7 మెంబర్స్. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయినాం. 2 వెహికల్. ఈ హెల్మెట్ చాలా బెస్ట్ హెల్మెట్. రైడర్ సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇదే మనకి పూరి సైడ్ ఇప్పుడే పెన్షన్ ఆఫీస్ అయితే సిగ్నల్ క్రాస్ చేసేసినాం. ఇది సిగ్నల్ జంప్ చేసి పడేసాడు ఈ రైడర్ గాడు. మనమైతే వచ్చేసాం లక్డీ కపూర్ జంక్షన్ కి. లెఫ్ట్ తీసుకుంటే మనకి ఖైరతాబాద్ గణేశుడు పెట్టేది ప్లేస్ వస్తుంది అనమాట. ఈ రోడ్ నుంచి లెఫ్ట్, ఇక్కడ నుంచి లెఫ్ట్. మనవాళ్ళు ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు పోతానే ఉన్నారు. మా రైడర్ అయితే ఎవరి మాట ఇంటలేడు. మంచి మాట అసలు ఇంటలేడు. అసెంబ్లీకి అయితే వచ్చేసి కోటి ఏరియాలోకి అడుగు పెడితే ఫస్ట్ కనిపించేది మనకి ఈ షాప్లే. మోస్ట్ ఫేమస్. ఇక్కడ అన్నీ మనకి కన్వీనియంట్గా ఉంటాయన్నమాట. ప్రైజెస్ సూపర్. ఇక్కడ ఈ ఏరియా ఈ గల్లీలో అయితే సౌండ్ బాక్స్ని ఇంప్లై చేస్తారు. మనం వెళ్ళిన గుజరాత్ గల్లీ వచ్చేసి ఇదే. దీని పక్కన మన సుల్తాన్ బజార్. ఇదే సుల్తాన్ బజార్ మొత్తం కలిసి. ఇంకా మన స్ట్రైట్గా పోతే మనకి వస్తుంది అనమాట. మనం సంగీ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయన్నమాట మనకి. ఈ బస్ స్టాప్ నుంచి బస్ నెంబర్ నాకు కరెక్ట్గా తెలియదు, కానీ డైరెక్ట్ బస్సు ఉంటుంది ఇక్కడ నుంచి. ఈ బస్సెస్ అన్ని మ్యాక్సిమం అక్కడికి వెళ్తాయి. మనమైతే మూసిరివాడ దగ్గర ఉన్నాం. లెఫ్ట్ తీసుకుంటాడు అడ్డుకొట్టాడు రా. అటు వెళ్ళాడా? భూసీ రివర్ అంటే జలపాతాలు మారు, డ్రైనేజ్ వాటర్ మారుతాయి అన్నమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇంకా మన దిల్షుక్ నగర్. మనం అయితే వచ్చేసాం దిల్షుక్ నగర్. ఇక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ అయితే ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఫుల్గానే ఉంటాయి. అంటే మన దిల్షుక్ నగర్ బస్ స్టాప్ అన్నమాట. సో హైద్ నగర్కి ముందే మనం ఇక్కడ యూటర్న్ తీసేసుకోవాలి. యూటర్న్ తీసుకున్న తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి మన సంగీ టెంపుల్. సో అక్కడ యూటర్న్ తీసుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ బస్ స్టాప్ ఉంది కదా, హైద్ నగర్ ఎక్స్ రోడ్ ఉంది. అక్కడ నుంచి ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. సో హైద్ నగర్ అయితే మేము అందరం కలిసిపోయినాము. ఇక్కడ నుంచి కలిసే వెళ్తాము. ఈ రూట్ వేరే రూట్ అన్నమాట.
ఇక్కడ నుంచి ఇలానే ఉంటుంది రూట్ మనకి సంగి టెంపుల్. సో ఇలాంటి చిన్న రోడ్లో ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ దాకా వెళ్ళాలి మనం. 10 కిలోమీటర్స్ వెళ్తే అప్పుడు మన సంగి టెంపుల్ వస్తుంది. ఇంకెక్కడ ఉంటుందా? 25 వరకు ఉంటుంది. చూద్దాం. ఇది ఏదో చెరువు వచ్చింది. చెరువు దగ్గర నుంచి అయితే రైట్ తీసుకున్నాం. ఒక 5 కిలోమీటర్స్ పోతే మన సంగి టెంపుల్ వస్తుంది. చేసింగ్ అయితే నడుస్తుంది. సంగీ టెంపుల్ అని పెట్టారు. సో ఇది సంగీ టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. మన గుడి అక్కడ ఉన్నది. బస్ స్టాప్ వచ్చేసి ఇది. ఇక్కడ అవుతాయి బస్సెస్. చిన్న డమ్మి డమ్మి రోడ్లాగా ఉండేది కదా. ఇవన్నీ కొత్తగా చేశారనమాట. ఇవి ఇప్పుడు మనం బైక్ ఎక్కాల మన బండి టెంపుల్ బైక్. ఎంట్రీ టికెట్ అయితే 50 రూపీస్ అంటారు. కొడుకులు వేసారు గట్టిగా. మన వాళ్ళు అందరూ అయితే వచ్చేసారు. బైక్ ఎక్కడం కూడా స్టార్ట్ అయిపోయింది. మనం నడుచుకుంటూ ఎక్కాలంటే ఈ మెట్లు మొత్తం ఎక్కాలన్నమాట. ఇక అనిపించదు. నేను పై నుంచి చూపిస్తాను. ఇది మొత్తం హీరోలు ఫోటోషూట్ చేసుకుంటున్నారు. ఇది మొత్తం బైక్ ఎక్కే రోడ్డు. ఇక్కడ కనిపించేది మొత్తం రామోజీ ఫిలిం సిటీ ఏరియా అన్నమాట. ఏరియాస్ మొత్తం సో మాకైతే ఎగ్జాక్ట్ 1.5 అవర్ పట్టింది ఫిలిం నగర్ నుంచి సంగీత టెంపుల్. 40 ఎన్ని కిలోమీటర్స్ బ్రో? 43 కిలోమీటర్స్ వచ్చింది ఫిలిం నగర్ టు సంగీత టెంపుల్. సండే కదా ఎక్కువ ఉండదు. ఏదన్నా చెప్పరా? కోతి మనకి ఎంట్రన్స్ నా దగ్గర కూడా ఉందిలే. ఫ్యాషన్ ఎప్పుడు కొంటాడు. సో ఎంట్రన్సే మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి ఉంటాడు అనమాట. డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి. సో మన వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా అయిపోయింది. శివుడు అఘోర దగ్గరికి పోతున్నాం. సో ఇప్పుడు మనం శివుడు దర్శనం కూడా చేసుకున్నాము. మన వెనకాల ఉన్నాడు మన గణేశుడు. ఒకసారి లొకేషన్ మొత్తం చూపిస్తా ఎలా ఉందో. సో ఈ చుట్టుపక్కల మొత్తం ఫ్యాక్టరీస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇది సిటీ అవుట్కట్స్ కాబట్టి మొత్తం ఫ్యాక్టరీసే ఉంటాయి. ఇది మొత్తం ఫ్యాక్టరీస్ అన్నమాట మనకి. ఇది వరకు వచ్చినప్పుడు ఓన్లీ ఇవి మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఇవి అన్నీ వచ్చేసినట్టు. సో ఇది ఎంట్రన్స్ కదా. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇక్కడ సీతారామ స్వామి టెంపుల్,
ఇక్కడేమో మన గణేష్ టెంపుల్. ఆ రెండే ఏందో నాకు కూడా తెలియదు. ఇదైతే శివుడి టెంపుల్, అక్కడ నవగ్రహాలు అవే ఉన్నాయి. ఇంకా చూపిస్తా. మా వాళ్ళు ఏడికెళ్ళినా కానీ ఫోటోషూట్లు అయితే వదలరు, ఆల్రెడీ దిగుతూనే ఉన్నారు. లొకేషన్ అయితే చూడడానికి ఇలా ఉన్నది, ఎవరైనా చూడకపోతే మంచిగా చూసేయండి. ఇప్పుడే మా వాడు ప్రసాద్ తీయలేరా, ఇప్పుడే మా వాడి దగ్గర ప్రసాదం గుంజుకుంది కవర్. ఇకపోతే దొంగతనం చేసింది, ఇక ఇదే తింటుంది మనకి. ఇందాక నెత్తి మీద చేసినావు కదా, దాని ఎఫెక్ట్ ఇట్లానే ఉంటుంది. ఈసారి తెలుగు జైలు పట్టుకొని వచ్చాడు. అరే ఇంత కూడా మిగిల్చి కూడా తిన్నది కదా రైడా. నైస్. గంగాధరం లడ్డు తినిపిస్తున్నాడు అనమాట ఇవ్వకుండా. అరే భయపడుతుంది. ఫోన్ ఫైనల్లీ మనకి ప్రసాదం పంపకాయలో మనకు దొరికింది ఇంత. మీకు తెలుసు మొత్తం కోతి నుంచి దొరికింది ఇంత మనకి. గుంజుకొని వెళ్ళిపోతానే ఉన్నది, అసలు ఇంటలేదు. అది ఇప్పుడు మనమే తింటది, మనం ఇచ్చిన లడ్డే తింటుంది. చూసింది ఇంకో మీ దగ్గరకు వచ్చిన. అరే అరే రే రే మమ్మల్ని వీడి దగ్గర సైకో వేసుకోపోయిందిరా లడ్డు, లడ్డు మొత్తం వేసుకోపోయిందిరా. ఏ సరదా, ఇంకా దాని నోట్లో వేలు పెట్టి ఇంకా ఈరా ఈరా మమ్మల్ని షేకండి మమ్మల్ని. అరే షేకండి మమ్మల్ని కరవదురా కరవరా, అదే కరవరా. భయపడతాను మమ్మది. దాన్ని ఎందుకు గెలుస్తావు, వాళ్ళ అమ్మ పక్కనే ఉంది నరికేస్తుంది. ఈ కోతి చూడండి కాలు సాఫ్గా మంచిగా కూర్చున్నది. సో ఇంక ఇక్కడ నుంచి అయితే బయటకు వెళ్ళిపోతున్నాం మేము. టైం వచ్చేసి 1:30 అవుతుంది. ఇప్పుడే మన ఫోటోగ్రాఫర్ నాకు అద్భుతమైన ఫోటోలు తీశాడు. వీళ్ళకి కూడా వీళ్ళందరూ పైసలు ఇవ్వాలి వీళ్ళకి. అండ్ మీ అందరికి మెట్లు చూపిస్తా. మనం ఇటు నుంచి వచ్చాం, మన బైక్స్ అక్కడ పార్క్ చేసినాం కాబట్టి మనం కొండెక్కి ఇచ్చేసామన్నమాట బైక్స్. సో మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయింది. టైం వచ్చేసి 1:50 అవుతుంది. సో సంగీ నుంచి వచ్చిన తర్వాత మనం అయితే ఇక్కడ కేఫ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు లోపలికి అయితే పోదాం. మా వాళ్ళు అయితే చిల్ అవుతున్నారు, రిలాక్స్ అవుతున్నారు. ఆ టేబుల్ క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ టేబుల్కి వెళ్ళిపోతాం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ కార్ వాషింగ్ కూడా ఉంది. కార్ వాషింగ్కి ఇచ్చేసి మనం ఇక్కడ చిల్ అవ్వచ్చు అన్నమాట. ఏమైనా చిన్న స్టార్టర్స్ అలాంటివన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. ఇది రాచకొండ పోలీస్ స్టేషన్ కాదు, రాచకొండ కమిషనరేట్ అన్నమాట. మీరు ఈ రూట్లో వెళ్తుంటే ట్రై చేయండి. ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఆపోజిట్గా ట్రీస్, పార్కింగ్ అయితే బాగుంది. ఆర్డర్ బ్రో, పర్లేదు. తందూరీ రోటి, చికెన్ కోర్మా 65 ఒకటి చెప్పి చేసి చేద్దాం, నచ్చితే నెక్స్ట్ ఒకటి చెప్పేసి. టేస్ట్ ఎట్లా చాలా బాగున్నాయి.
ఇప్పుడే మనం స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేస్తాం. స్టార్టర్స్ అయితే మా వాళ్ళు అయితే బిర్యానీ గట్టిగా తగిలిస్తున్నారు. ఇంకా ఈడైతే దారుణంగా తగిలిస్తుంది. ఈడు కరువు ప్రాంతం నుంచి వచ్చాడు. ఈడు ఈడు హైదరాబాద్లో ఉండట్లేడు. ఆ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక నిమ్మకాయ సోడ పడింది మనకు మనసు. మంచి నిమ్మకాయ వెండేసి దానిలో పెట్టేసి నాంటి సోడ పడుతుంది. యా యా దట్స్ రైట్ మ్యాన్. స్వీట్ నా అదే అంటే. సో ఇప్పుడే తాగడం కూడా అయిపోయింది. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతాం. సో ఈ వీడియో నేను ఇంతతో క్లోజ్ చేసేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.